హాయ్ ఎస్, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. మేడారంలో వనదేవతలను రాష్ట్ర గవర్నర్ తమిళిసాయి సౌందర రాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. వనదేవతలను దర్శించుకున్న ఇద్దరు గవర్నర్లు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. గవర్నర్ తమిళిసైతో పాటు మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు కూడా అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వనదేవతల పూజారులు అమ్మవార్ల ప్రసాదాలను గవర్నర్ తమిళిసైకు అందజేశారు. గవర్నర్ల పర్యటన నేపథ్యంలో మేడారంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వనదేవతలంతా గద్దెలపైనే ఉండడంతో మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. దర్శనాల కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఇవాళ రేపు గద్దెలపైనే వనదేవతలు ఉంటారు. శనివారం సాయంత్రం వనప్రవేశం చేయనున్నారు అమ్మవార్లు. వనదేవతలను దర్శించుకున్న అనంతరం గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదాలు ఉంటాయని గవర్నర్ పేర్కొన్నారు. మేడారం జాతర ప్రకృతితో మమేకమైందని ఆమె తెలిపారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, అమ్మవార్లను మొక్కుకున్నానని గవర్నర్ చెప్పారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.